వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి ఈరోజు వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ సెట్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే మనకి డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రధానంగా మనకి ఈ యొక్క సెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం చూద్దామన్నమాట. 1/N స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేవాటికి మనకి తెలంగాణ స్టేట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ సెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ అనమాట. సో ఈ యొక్క డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి ఎవరైతే వీటికి ఈ యొక్క పోస్టులకి జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు రాసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సెట్ ఆర్ నెట్ అయితే క్వాలిఫై ఉండాలన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేప్పటికి దీనికి. సో మనకి సేమ్ నెట్కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదేవిధంగా సెట్కి కూడా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నెట్ సెట్ సిలబస్ సేమ్ కాబట్టి యూసీ గైడ్ లైన్స్ ప్రకారమే వీళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ యొక్క సెట్కి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేవరకు మనకి ప్యాటర్న్ సేమ్ 2019 ఏ విధంగా అయితే ఉన్నదో ఆ యొక్క సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకేం చేంజెస్ అయితే రాలేదనమాట. సో మనకి సంబంధించి మనకి నోటిఫికేషన్ ప్రెస్ నోట్కి సంబంధించి మనకి ఈ నెల అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కామర్స్ ఆన్లైన్ అప్లికేషన్ 30th అనమాట, ఈ యొక్క డిసెంబర్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేవరకు జనవరి 20, 2023 అనమాట. సో విత్ లేట్ ఫీ వచ్చేవరకు 1500 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనమాట, 25th జనవరిలోపు కట్ చేసేయాలి. అదేవిధంగా లేట్ ఫీ వచ్చేవరకు 31 జనవరికి వచ్చేవరకు 2000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు, అదేవిధంగా 5th ఫిబ్రవరికి వచ్చేప్పటికి 3000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ సంబంధించి కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6th, 7th ఫిబ్రవరి ఈ యొక్క నెలలో అయితే మనం చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి హాల్ టికెట్ సంబంధించి కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట హాల్ టికెట్స్. ఇంకా మనకి ఎగ్జామినేషన్ మేబీ 2nd week of March అయితే ఈ యొక్క నెలలో అయితే ఏదో ఒక వారంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ 29 సబ్జెక్టుకి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి సీబీటీ మోడ్లో అయితే జరగడం జరుగుతుందంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్కి సంబంధించి. మనకి సెంటర్స్ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. తిరుపతి, వైజాగ్, విజయవాడ అండ్ కర్నూలు విల్ బి ఆల్సో మేడ్ సెంటర్స్ డిపెండింగ్ ఆన్ మోర్ అప్లికేషన్స్ అనమాట. సో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఎక్కువ వస్తే ఇక్కడ కూడా మేము ఇస్తామంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా ఆదిలాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనమాట ఇవి. వీటిలో మెయిన్ డిస్ట్రిక్ట్కి సంబంధించి సిటీస్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఈ యొక్క సెట్కి సంబంధించి ఇంకా తెలంగాణ వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ సంబంధించి కండిషన్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనం ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ అయితే దీనికి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎంఏ కానీ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐసి, ఎంఏడ్, అదేవిధంగా ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎం ఇట్లా అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో ఈ యొక్క ఎంఎస్సి అదేవిధంగా కంప్లీట్ అయిన వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. జనరల్ కేటగిరీ వరకు వచ్చి మినిమం 55% ఎవరైతే వస్తారో వాళ్ళు ఇంజనీరింగ్ కేటగిరీస్ అయితే ఖచ్చితంగా 55% వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎంఎస్సిలో ఎలిజిబుల్ అనమాట. ఇంకా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, పీడబ్ల్యూడికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ వీళ్ళు వచ్చేవరకు ఖచ్చితంగా మనకి 50% మనకి వచ్చి ఉండాలన్నమాట మాస్టర్ డిగ్రీలో. ఇంకా మనకి దీనికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే లాస్ట్ టైం కంటే ఇప్పటికీ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. మనకి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది, అది ఒకటి తెలుసుకోవాలి అందరూ కూడా. ఇంకా నో అప్పర్ ఏజ్ లిమిట్ అప్లై ఫర్ టీఎస్ సెట్ ఎగ్జామినేషన్ అటు కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఓసీ వాళ్ళకి వచ్చేవరకు 2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేవరకు 1500, ఎస్సీ ఎస్టీ, విహెచ్హెచ్ఏ, అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్స్ ఇట్లా అనమాట వీరికి 1000 వరకు అయితే ఉందన్నమాట ఈ యొక్క అప్లికేషన్ ఫీజు. గతంతో పోలిస్తే ఇప్పటికైతే కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఈ యొక్క పేమెంట్ అనేది యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఈ యొక్క పేపర్ 1, పేపర్ 2 సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పేపర్ 1 సంబంధించి మనకి 100 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్
టూ మార్క్స్ అనమాట మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పార్ట్ 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ అనమాట మనకి టైం డ్యూరేషన్ వచ్చేప్పటికి. ఇంకా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి సంబంధించి డిపెండింగ్ ఆన్ రీజనబిలిటీ కానివ్వండి, కాంప్రహెన్స్, డైవర్జెంట్ థింకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనమాట. ఇది ఈ యొక్క పేపర్ 1కి సంబంధించి మనకి ప్రధానంగా లాజికల్ రీజనింగ్ మీద నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పార్ట్ 2 సంబంధించి మనకి ఎవరైతే సబ్జెక్ట్ ఉంటుందో కోర్ సబ్జెక్ట్కి సంబంధించి ఈ యొక్క సిలబస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక అదేవిధంగా మనకి చూసుకున్నట్లే రిజర్వేషన్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మహిళా రిజర్వేషన్కి సంబంధించి కానివ్వండి ఇట్లా. సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనం గతంలో రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో సేమ్ అదేనండి ప్యాటర్న్, మనకి ఎక్కడ కూడా మారలేదనమాట. హాల్ టికెట్స్ అయితే మనకి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వస్తుంది. మార్చిలో అయితే ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుందంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క పాస్పోర్ట్కి సంబంధించి జేపీజీ ఫిక్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సిగ్నేచర్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ మూడు అప్లోడ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అదేవిధంగా మన యొక్క డీటెయిల్స్ కోసం టీఎస్ వెబ్సైట్ని అయితే మనం చెక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా హాల్ టికెట్కి సంబంధించి మనం ఆ రోజు అయితే పాన్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానీ, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కార్డు కానివ్వండి, ఫొటోస్ కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. ఇంకా మనకి ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్కి సంబంధించి 7:30 అలవా అంటూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మనకి సెంటర్కి సంబంధించి 8:45 కానివ్వండి, ఇట్లా 3 అవర్స్ అయితే ఎవరైతే ముందుగా వెళ్ళాలి ఎగ్జామ్కి, అదేవిధంగా ఎగ్జామ్ అయ్యేదా కంప్లీట్ అయ్యేదాకా రాకూడదంటూ కూడా బయటికి ఇలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో సబ్జెక్ట్ సిలబస్ ఆఫ్ టెస్ట్ అంటూ కూడా దీనికి సంబంధించి మార్క్ టెస్ట్లకు సంబంధించి కూడా మనకైతే రానున్నాయి. సో 29 క్యాడర్కి సంబంధించి ఇది ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుందండి, తెలుగులో అయితే లోకల్ మీడియం అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే లేదనమాట. సో కెమికల్ సైన్స్, జియోగ్రఫీ కానీ, కామర్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, హెల్త్ సైన్స్, లైఫ్ సైన్స్ ఇలా మనకి చూసుకున్నట్లయితే లాకి సంబంధించి ఫిజికల్ సైన్స్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, సాంస్క్రిట్, సోషల్, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఇట్లా 29 లాంగ్వేజెస్ సంబంధించి ఏదైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రధానంగా టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.